అవకాశం భాగవత సప్తాహం వినే అవకాశం మీ అందరికీ కలిగింది. మాకు కూడా చాలా కోరికలు ఉంటాయి, కానీ కొన్ని నెరవేరు. గత 6 రోజులుగా ఏదో ఒకరోజు రావాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఈరోజు ఎలాగైనా సరే ఒక అరగంట గంట వినాలని చెప్పి మిగతా కార్యక్రమాలు రద్దు చేసుకుని ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. భగవంతుని గురించి చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. భగవంతుని గురించి చదివినా విన్నా ఇతరులకు చెప్పినా చాలా పెద్ద పుణ్యం వస్తుందనేది మనందరి విశ్వాసం. అందుట్లో కోటేశ్వరరావు గారు అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రవచనకర్త, మన మానవ జాతికి దొరికినటువంటి ఒక గొప్ప మణిపూస. వారు చెప్తే వింటే ఏంటంటే విశేషంగా మనకు తెలుస్తుంది బాగా. ఆ వినేటప్పుడు కూడా మనసు పూర్తిగా లగ్నం చేసి పెట్టే దానికి సంబంధించిన ఫలితం కూడా సంపూర్ణంగా వస్తుందనేది మనకు అనేక రకాలుగా చెప్పబడింది. భాగవతంలో డెఫినెట్గా కోటేశ్వర గారు ఇప్పటికే మీకు గజేంద్ర మోక్ష గురించి చెప్పి ఉంటారు. ఆ సందర్భంలో ఆ గజరాజు పాపం మొసలి చేతిలో చిక్కి చాలా అవస్థ పడుతూ ఉంటాడు. పెనుగులాడి పెనుగులాడి చాలా పెనుగులాడుతూ ఉంటాడు. ఇట్లాంటి ఘట్టాలు మనకు ఇట్లాంటి పురాణ ప్రతీకలు చాలా సందర్భాల్లో కనిపిస్తుంటాయి. మహాభారతంలో కూడా ద్రౌపది వస్త్రాపహరణ గురించి మనకు తెలుసు. స్వామివారు అమ్మవారు ఇద్దరు వేంచేసి ఉంటారు. ఆమె చాలా దీనంగా ద్రౌపది అర్థిస్తూ ఉంటుంది, అయ్యా నన్ను వచ్చి కాపాడుకొని చెప్పి. ఆవిడ గుడ్డలు లాగేస్తున్నారు కాబట్టి ఒక చేయి ఇట్లా పెట్టుకుని ఇంకో చేయితో అర్థిస్తూ ఉంటుంది. అప్పుడు భగవంతుడు రాడు. అమ్మవారు అంటారు ఆమె అంత దీనంగా అర్థిస్తూ ఉంది, మీ భక్తురాలు మీరు వెళ్ళి కాపాడండి సత్వరం అంటే ఆమె ఇంకా కొంత స్వశక్తి ఉందనుకొని ఒక చెయ్యి లాడ్డం పెట్టుకొని పెనుగులాడుతుంది. ఆవిడకి ఆ శక్తి మీద కూడా విశ్వాసం పోని, నా మీద పూర్తిగా విశ్వాసం ఏర్పడని అప్పుడు డెఫినెట్గా రక్షిస్తానని చెప్తాడు. అట్లాగే ఆమె చివరికి అశక్తి అయిపోయి నా శక్తి చాలదు అని భావించి రెండు చేతులు పైకెత్తి, పరమాత్మ పరంజ్యోతి నీవు తప్ప హితం పరం లేదు, ఇంకా మీరే వచ్చి ఆదుకోవాలని చెప్పినప్పుడు తక్షణం బయలుదేరి వచ్చేసి అద్భుతంగా ఆవిడ్ని రక్షిస్తాడు. గజేంద్ర మోక్షంలో కూడా ఈ గజరాజు కోటేశ్వరరావు గారి ముందు నేను మాట్లాడిన నాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే వారు చెప్పే పద్ధతి కానీ వారు చెప్పే వివరణాత్మకమైనటువంటి పద్ధతి కానీ నాకు రాదు. అయితే ఇక్కడ కూడా గజేంద్ర మోక్షంలో కూడా ఒక గమ్మత్తు సన్నివేశం మనకి. గజేంద్రుడు చాలా పెనుగులాడతాడు, చాలా పోరాటం చేస్తాడు ఆ మొసలితో. నాకు నేను పోరాడగలుగుతాను అనుకుంటాడు. తర్వాత భగవంతుని ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థనలో కూడా సంశయాత్మకంగా ప్రార్థిస్తాడు. కలడందురు దీనుల ఎడ, కలడందురు పరమయోగి ఘనముల పాలను, కలడందురు అన్ని దిశలను, కలడు కలండాననేవాడు కలడో లేడో, భగవంతుడు ఉన్నాడో లేడో అనే ఒక సందేహాత్మకమైన పద్ధతిలో భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. ఆయన కదలడు, భగవంతుడు రాడు. చివరికి పోతన గారు చాలా బాగా రాసినారు పద్యం, నాకు ఇప్పుడు గుర్తులేదు, చిన్నతనంలో బాగా గుర్తుండేది 2-3 వేల పద్యాలు కంటస్తా వచ్చేవి. మా మేస్టార్లు అడిగితే లేచి చదివేవాళ్ళం, అర్ధరాత్రి అడిగినా చదివేవాళ్ళం. అందులో పోతన గారు అచ్చ తెలుగు నుడికారంలో రాసినటువంటి ఆ భాగవత పద్యాలు, సరే దాని మీద కూడా మన సాహిత్యకారులు చాలా వివాదాలు పెట్టారు. ఒక పోతన గారు రాయలేదు, వారితో పాటు ఇంకో ఇద్దరు రాశారన్నారు. అది అలా పక్కన ఉంచితే వారు చెప్పినటువంటి పద్ధతి చాలా అద్భుతమైనటువంటి పద్ధతిలో ఏ విధంగా భగవంతుడు ఆపన్న ప్రసన్నుడు, ఏ విధంగా భక్తుల్ని కాపాడతాడు అనే దానికి అప్పటిదాకా కదలినటువంటి ఆ స్వామి ఈ సందేహాస్పద స్థితి నుంచి బయటపడి, గజేంద్రుడు నీవే తప్ప ఇతపరం ఇంకేం లేదు నాకు దిక్కు, అయ్యా నన్ను కావు అని కాపాడు పిలిస్తే అప్పుడు బయలుదేరుతాడు హుటాహుటిని. చాలా అద్భుతమైన సన్నివేశంలో ఉన్నటువంటి ఆయన ఏమీ ఆలోచించకుండా, ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా బయలుదేరిపోతాడు. సిరికించెప్పడు చెంకచక్రయుగమును చేదో ఈ సంధింపడు,
అమ్మవారి పక్కన ఉంటే ఆవిడకి చెప్పరు. ఆయన సాధారణంగా వాడేటువంటి ఆ వాహనం వాడరు. శంఖచక్ర యుగాన్ని సంధించుకోరు. ఏదీ లేకుండా పరమాత్మ స్వరూపం కాబట్టి ఎలాగైనా నేను వెళ్ళి రక్షించాలనేటువంటి ఆతృత, అంటే ఎంత గొప్ప భగవంతుని యొక్క కరుణ మనకు కలగాలంటే మనం లీనమై వినాలి, లీనమై ప్రార్థించాలి. అందులో చాగంటి లాంటి గొప్ప అద్భుతమైనటువంటి ప్రవచనకర్త చెప్తే వినగలిగే భాగ్యం మనందరూ అదృష్టం. ఇలాంటి కార్యక్రమాలు మనకు అరుదుగా లభిస్తూ ఉంటాయి. మీరు వింటలేరని నేను అనటం లేదు సుమా, మీరు నన్ను దోషం అనుకోవద్దు. మీరు శ్రద్ధగా వింటున్నారు కాబట్టి ఇంతమంది వచ్చారు, సంతోషం. ఈరోజు ముగింపు కార్యక్రమం కాబట్టి వారిని చంద్రుని కో నూలు పోగులాగా మన రాష్ట్రం పక్షాన ఇంత మహత్తరమైనటువంటి ఒక గొప్ప వ్యక్తిని సన్మానించడం మనకే సన్మానించుకున్నట్టు, కోటేశ్వరరావు గారిని గౌరవిస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్టు అలాగ భావించి నేను ఈరోజు వీలు చేసుకుని వచ్చాను. వారు చెప్పేటువంటి విషయాలు నేను, వారు నాకు పరోక్ష సంబంధం చాలా తక్కువ. మొదటిసారిగా నేను జీవితంలో వారిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. వారి మాటలు మాత్రం విన్నాను, మాకు పరోక్ష స్నేహితం ఉంది. నేను కొంచెం ఆధ్యాత్మిక భావజాలం ఉండేవాడిని కాబట్టి వారు ఒక అద్భుతమైన సన్నివేశం గురించి చెప్తూ ఉంటారు. వారి ప్రవచనంలో చాలా సందర్భాలు నేను విన్నాను. డొక్కా సీతమ్మ గారని ఒక మహనీయురాలు, ఆవిడ చేసేటువంటి ఒక అన్నపూర్ణ లాంటి గొప్ప మహిళ, క్షుద్బాధ బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఎవరూ ఉపవాసం ఉండకూడదు అన్నటువంటి ఒక దీక్షతో ఆవిడ జీవితం అంతా కలిగినంతలో అన్నదానం చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి మనిషి. ఆమెను కూడా దైవ స్వరూపంగా, అమ్మవారి స్వరూపంగానే చాలామంది తెలిసిన వాళ్ళు చూశారు. కోటేశ్వరరావు గారు చెప్తారు వారి ప్రవచనంలో చాలా సందర్భాలు చెప్తుంటారు. ఎందువల్ల చెప్తారు వారు? డొక్కా సీతమ్మ గారు వారికి ఏమైనా బంధువా లేకపోతే ఏమిటి? ఏమిటి అంటే అది ఒక ఉత్తమమైన లక్షణం, ఉదాత్తమైన లక్షణం, మంచి లక్షణం. కాబట్టి దాన్ని ఇతరులకు కూడా రావాలి, ఆ సంస్కారం ట్రాన్స్ఫార్మ్ కావాలి, ఆ కల్చర్, ఆ సంస్కృతి అలవాటు కావాలి. అది మనుషులకి, భవిష్యత్ తరాలకి మంచిది అనే ఉద్దేశంతో, 10 మందికి అది పట్టించాలనే ఉద్దేశంతో వారు చెప్తూ ఉంటారు. ఇలాంటి పెద్దలు చెప్పినప్పుడు దాన్ని మనం కూడా, అందరికీ అంటదు, కొందరికైనా సరే కొంత భక్తి, ఆ భావం, ఆధ్యాత్మికత మనం అలవర్చుకోగలిగితే మనకు కూడా జీవితంలో కొంత శాంతి, సుఖం తప్పకుండా లభిస్తాయి. భగవంతుని కరుణ కూడా తప్పకుండా లభిస్తుంది. ఈరోజు గత 7 రోజులుగా విన్నటువంటి మీరు ధన్యులు. గౌరవనీయులు కోటేశ్వరరావు గారు, వారు చాలా గొప్పవారు. నాకు కూడా ఈరోజు వారి ప్రవచనం వినేటువంటి భాగ్యం కలిగింది. క్రిస్మస్ పండుగ నడుస్తుంది కదా, నేను అక్కడికి వెళ్ళాలి, ఆ వేడుకలు ఏవో ఉన్నాయి ఇప్పుడు అక్కడ. అయినా సరే నేను 1 గంట ఆలస్యంగా వస్తానని చెప్పి మా కోటేశ్వరరావు గారిని ఒకసారి పరిచయం చేసుకోవాలి, కలవాలి, ప్లస్ వినాలి కాసేపు అని చెప్పి నేను వచ్చాను. మేము సమర్పించినటువంటి చిన్ని కానుక సన్మానాన్ని గ్రహించినందుకు పెద్దలు కోటేశ్వరరావు గారు కృతజ్ఞతలు. భవిష్యత్తులో మళ్ళీ వారిని తప్పకుండా కలిసేటువంటి ఏర్పాట్లు నేను చేసుకుంటాను. వారి ద్వారా సమాజానికి కొంత మేలు, లాభం డెఫినెట్గా జరుగుతుంది, అందులో అనుమానం లేదు. దైవాన్ని విశ్వసించే వాళ్ళలో నేను ఒకరిని అయితే నేను పూర్తిగా విశ్వసిస్తాను. అక్కడ శశభిషలు ఉండవు, అనుమానాలు ఉండవు, డెఫినెట్గా బాహాటంగా విశ్వసిస్తాం. మేము భయపడం ఎవరికి. భగవంతుని పూజించదలుచుకున్నప్పుడు డెఫినెట్గా ధైర్యంగా చేయాలి, విశ్వాసంతో చేయాలి, ఆ ప్రేమతో చేయాలి, ఆ భావంతో చేయాలి. ఎవరైనా ఏమని అనుకుంటారేమో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, అలాగైతే మానేయండి, చేయకండి. చేస్తే పూర్తి భక్తి భావంతో, పూర్తి భక్తి ప్రపత్తితో చేస్తే అది మనకి మంచిది, సమాజానికి మంచిది, అందరికి కూడా మంచిది, లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా తోచినంతలో పనిచేస్తూ ఉంటాం. అదే పద్ధతిలో ముందుకు సాగితే ఈ మధ్య మనసుకు చాలా బాధ కలిగించే విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకో మానవ ప్రవృత్తి మృగంలాగా మారిపోతూ కొంతమంది మృగాల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నేను ఒకటే ఒక మాట ఫైనల్గా మనవి చేస్తాను. టెంపుల్కి వెళ్తామండి, మనం గుడికి వెళ్తాం. గుడి గొప్ప కమ్యూనిటీ సెంటర్ అండి. తెలియక దాని కొత్త ఛాందసవాదమని, ఈవాదమని ఎవరో మాట్లాడుతూ ఉంటారు, మనం పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. టెంపుల్కి వెళ్తే మనం ఎవ్వరు చెప్పరు, మనకు ఎవరు బోధించరు. ఆటోమేటిక్గా చెప్పులు వదిలేస్తాం, ఆటోమేటిక్గా క్యూలో నించుంటాం, డిసిప్లిన్ అయిపోతాం, సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చేస్తుంది. ఎక్కడికి పోయినా రానటువంటి ఆ క్రమశిక్షణ గుడికి వెళ్ళగానే వస్తుంది మనకి. ఎందుకు వస్తుంది? అది పెద్దలు నేర్పిన సంస్కారం, పరంపరలో మనకు వచ్చినటువంటి సంస్కారం.
అటువంటి సంస్కారాన్ని, మంచిని, సద్గుణాలని, భక్తిభావాన్ని పెంపొందించే ప్రవచనం గొప్పగా అందించినటువంటి కోటేశ్వరరావు గారికి మనందరి పక్షాన, నా పక్షాన, మా కుటుంబం పక్షాన వ్యక్తిగతంగా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను విరమిస్తాను.